ఇటువంటి అతని జీవితంలో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. నువ్వు జీవిత చరిత్ర చెప్పదలుచుకున్నప్పుడు పాజిటివ్ కూడా చెప్పాలి కదా, కేవలం నెగిటివ్నే చెప్తూ. దేవినేని నెహ్రూ లేకపోతే దేవినేని మురళి యాంగిల్లో నుంచి నేను చరిత్ర చెప్తానంటే ఎట్లా కుదురుతుంది? అంటే నువ్వు ఒక కాంటెంపరీ హిస్టరీ తీసుకుని చెప్పాలనుకున్నావు. నిజానికి కమ్మరాజ్యంలో కడపరెడ్డిలని ఎలా అనగలడు ఆయన? ఈ రోజున చాలామంది కమ్మవారు కూడా జగన్తో సయోధ్యగానే ఉన్నారు కదా, ఆయన క్యాబినెట్లోనూ ఉన్నారు, ఆయనతో ఉన్నారు. లేదు, ఆయన కేసు ఉంది, ఆయన కేసుల్లో ఉన్న రోజున ఆయన వెనకాల ఉన్నది కమ్మవారే కదా. నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు, కోనేరు ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కమ్మవారే కదా. దాన్ని ఎట్లా చూస్తావు నువ్వు? అందరికీ తెలిసిన విషయం ఇది. కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఆయన కులం ఏంటి? ఆయనే కదా జగన్ గారి దగ్గర ఉంది. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్తోనే ఉన్నాడు కదా, నాగార్జున జగన్తోనే ఉన్నాడు కదా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ కులం ఏంటి? అంటే నిజానికి కాస్ట్లో ఉండేటువంటి ఒక డైనమిజంలో భాగంగానే వీళ్ళందరూ ఆయనతో ఉన్నారు. వాళ్ళు ఒక వ్యాపారమో లేకపోతే ఒక వ్యవస్థను నడపడం కోసం ఈ రకమైనటువంటి సెంటిమెంట్లు పెట్టుకునేటువంటి ఇది కాదు, కమ్యూనిటీ కాదు. బేసికల్గా కుల కట్టుబాటు ఉండటం వేరు, దాన్ని దాటి ముందుకు వెళ్ళటం వేరు. అలా దాటి ముందుకు వెళ్ళినటువంటి కమ్యూనిటీ అది. అందుకనే దానికి ఒక ఎదుగుదల ఉంది, కమర్షియల్ అవుట్లుక్ ఉంది వాళ్ళకి. సినిమాలు ఎందుకు వాళ్ళే తీయగలిగారు? ఎందుకు బాపు విశ్వనాథ్ లాంటి వాడు పెద్ద కమర్షియల్ సినిమా ఎందుకు తీయలేకపోయాడు? రాఘవేంద్రరావులు లేకపోతే కేఎస్ ప్రకాష్ రావులు, వి మధుసూదన్ రావులు, వాళ్ళే ఎందుకు? వీరమాచినేని మధుసూదన్ రావు గారు, కోవెలమూడి రాఘవేంద్రరావు, వీళ్ళే ఎందుకు బిగ్ కమర్షియల్ డైరెక్టర్లు అయ్యారు? అంటే ఒక అవుట్లుక్ ఉంది వాళ్ళకి, వాళ్ళకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది. నిజానికి ఎన్టీ రామారావు గారు బీసీలకి కాపులకి పెద్దపీట వేయటంలో ఉద్దేశం కూడా ఇదే కావచ్చు. అంటే పార్టీకి ఒక బేస్ తయారు చేయటం. అలాగే కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, దానికి ప్యారలల్గా తెలుగుదేశం పార్టీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కడియం శ్రీహరి లాంటి వాడికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ప్రయత్నం తెలుగుదేశం చాలా సీరియస్గా చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో వాళ్ళు బీసీలని వీళ్ళందరినీ కూడా అక్కును చేర్చుకున్నారు. ఒక స్పాంటేనియస్గా వచ్చినటువంటి నినాదము లేకపోతే స్పాంటేనియస్గా పుట్టినటువంటి ఓ చిలిపి ఆలోచన నుంచి ఒక చరిత్రను సినిమా తీయటం అనేది కరెక్ట్ కాదు. ఏం చేస్తాడు రేపు పొద్దున ఆయన కమ్మరాజ్యంలో కడపరెడ్లు? ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళేమీ అక్కడ అంటే పేపర్లో కూడా ఒక వార్త వచ్చింది ఆ టైంలో, జగన్ గెలవగానే విజయవాడ గుంటూరులో లుంగి తెల్ల లుంగీలు కట్టుకుని తిరిగే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇలాంటి సీన్లు ఏమైనా చూపించగలుగుతాడు? సెటిల్మెంట్ వాళ్ళు అప్పుడు చేశారు, తెలుగుదేశం పార్టీ ఉన్న రోజుల్లో కూడా కడప పంచాయతీలు జరిగేవి. దానికేమీ చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డ వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఒక చిలిపి ఆలోచన అంతే ఇది. రేపు ఆయన కథ ఏం తీస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు అమరావతిని అక్కడి నుంచి మార్చాలంటున్నాడు ఆయన, బొత్స సత్యనారాయణ. అమరావతి అక్కడి నుంచి మారిస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. ఎక్కడికైనా కానీ ఆ ప్లేస్ తాడేపల్లి అని చెప్పేసి నినాదాలు వచ్చినాయి కదా ఒకప్పుడు. దొనకొండ తాడేపల్లికి దానికి ఒక 20 కిలోమీటర్లు మాత్రమే. తాడేపల్లి మారుస్తారా లేదా అనేది కాదు, దొనకొండ అనేటువంటి ఒక ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతానికి అక్కడ క్యాపిటల్ పెట్టాలనే ఆలోచన జగన్ గారికి ఉంది. ఇప్పుడు ఏది పర్మనెంట్ నిర్మాణం ఏది చేయలేదు కదా మీరు చెప్తున్నటువంటి అమరావతిలో. కాబట్టి క్యాపిటల్ మారిస్తే తప్పేంటి అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు, దాన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారు. నేనేమంటానంటే క్యాపిటల్ మార్చడం అనేది అంత ఖండించదగ్గ ఆలోచన ఏం కాదు. హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు తెలుగు ప్రజలందరూ ఏం బాధపడ్డారు? మొత్తం మన జీవితాలకు సంబంధించిన ప్రతిదీ హైదరాబాద్తో ముడిపడి ఉంది. ఆ హైదరాబాద్ను కత్తిరించి తెలంగాణకు ఇచ్చేస్తే మనం ఎట్లా బతకాలి అని మాట్లాడారు. ఎందుకు హైదరాబాద్ను సెంటర్ చేశారు ప్రతిదానికి? అన్నీ ఇక్కడే ఎందుకు పెట్టారు?
పారిశ్రామిక అభివృద్ధి ఇక్కడే జరిగింది, రాజకీయ అభివృద్ధి ఇక్కడే జరిగింది, అన్నీ ఇక్కడే జరిగి మిగిలిన రాష్ట్రం అంతా దీని మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కల్పించబట్టి ఆ రోజున విడిపోయినప్పుడు హైదరాబాద్ని ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించలేదు. అదే తప్పు మళ్ళీ ఎందుకు చేయాలి? కోర్టు ఒక చోట పెట్టండి, హైకోర్టు ఒక చోట పెట్టండి. మొదట చెప్పిన మాట ఇది, హైకోర్టు కర్నూలులో పెట్టండి, పార్లమెంట్ అసెంబ్లీ ఒక చోట పెట్టండి, సెక్రటేరియట్ ఒక చోట పెట్టండి. ఇలా విభజించుకుంటూ రాష్ట్రంలో అన్ని చోట్ల పరిపాలన నడిచే పద్ధతిలో చేస్తామని కదా, వికేంద్రీకరణ చేస్తాము, పరిపాలన వికేంద్రీకరణ చేస్తాం, అన్ని ప్రాంతాలకి సమన్యాయం కల్పిస్తామని కదా మొదటి చెప్పింది తెలుగుదేశం కూడా. ఆ పని చేయలే, ఆ పని చేయకుండా ప్లాన్డ్గా మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లాంటి నగరాన్ని అమరావతిలో నిర్మించే ప్రయత్నం చేశారు. హైకోర్టు అక్కడే, పారిశ్రామిక అభివృద్ధి అక్కడే, క్యారిడార్ అక్కడే, మొత్తం ప్రపంచం అంతా అమరావతిలో పెట్టేద్దామనే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇలాంటి అంశాల మీద నువ్వు సినిమా చేయగలిగితే, నువ్వు చెప్పినట్టుగా ఒక మార్పుని ఆహ్వానించే సినిమా అవుతుంది అది. అలా కాకుండా ఏదో వాళ్ళు ఏదో ఒక 4 సెటిల్మెంట్లు చేశారు, అక్కడ 4 హత్యలు జరిగినాయి, లేదా 4 గొడవలు జరిగినాయి, దీని మీద సినిమా తీస్తే దానివల్ల ఉపయోగం లేదు. అంటే ప్రజల్లో ఒక టైటిల్ మీద వచ్చేటువంటి ఉత్సాహాన్ని ఆధారం చేసుకుని ఆ సినిమా తీస్తాడనే గ్యారంటీ కూడా లేదు ఆయన. మీకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది మొదలుపెట్టినప్పుడు ఒక చిన్న స్టిల్ విడుదల చేశాడు ఆయన. ఆవిడ కాలు అలా పెట్టుంటుంది, దూరంగా ఒక ముసలాయన కూర్చుని ఉంటాడు, ఇలా ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒక హైప్ క్రియేట్ చేసి ఒక గొడవ చేశాడు. ఆ తర్వాత సినిమా తీయలేదు చాలా కాలం పాటు. వీళ్ళు ఎప్పుడైతే మహానాయకుడు కథానాయకుడు మొదలుపెట్టి హడావిడి చేయడం మొదలుపెట్టారో అప్పుడు ఆయన సీరియస్గా పని మొదలుపెట్టాడు. ఇలా ఒక ప్రజల్లో ఉండేటువంటి ఒక క్యూరియాసిటీని సొమ్ము చేసుకోవటం కోసం గతంలో పత్రికలు ఏ పని చేసావు, అదే పని వర్మగారు చేస్తున్నాడు సినిమాలు, సినిమా రూపంగా. అంతకుమించి ఆయనకేం సీరియస్ పర్సెప్షను లేదు, ఓ పరిష్కారము చెప్పడు ఆయన. లక్ష్మీస్ ఎన్టీఆర్లో కూడా మీకు పరిష్కారమే ఉండదు, ఆయన తెలిసిన రక్త చరిత్రలోనూ పరిష్కారమే ఉండదు. పరిష్కారం చెప్పాలనేది రూల్ అని నేను అంటలేదు, అసలు కనీసం పర్సెప్షన్ కూడా ఉండదు ఆయనకి, ఒక దృక్పథం ఉండదు. ఇది ప్రాబ్లం. ఇది లేని డైరెక్టర్ ఎన్ని డ్రామాలు ఆడినా కానీ అవి కామెడీగానే మిగులుతాయి తప్ప ఒక సీరియస్ మూవీగా బతకదు. అది వర్మగారు తీసిన ఏ సినిమా కూడా సీరియస్ మూవీ కాదు. మీరు తీసుకుంటే ఆయన కెరీర్ మొత్తం మీద ఆయన మొత్తం తీసిన సినిమాలన్నీ కూడా విజయవాడ రాజకీయాలే. శివా దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకపోతే వంగవీటి వరకు, ఆయన చదువుకున్నటువంటి రోజుల్లో ఆయన చూసినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఆయన జీవితం నడుస్తోంది. ఆయన మాఫియా సినిమా తీసినా అదే బ్రాండ్, అదే పద్ధతిలో నడుపుతాడు. ఏ సినిమా తీసినా అదే ధోరణి. మంచి మేకర్ ఆయన, మంచి మూవీ మేకరు, ఆయన టెక్నికల్ సైడ్ చాలా సౌండ్ ఆయన. కానీ చరిత్రను తీసేటప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతులు పాటించకుండా తనకు వచ్చినటువంటి చిలిపి ఆలోచనలో నుంచి ఒక ప్రజల్లో ఉండేటువంటి ఒక మనోభావాలని రెచ్చగొట్టి దాన్ని ఏదో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మంచిదైతే కాదు. అది నాన్ సీరియస్ మూవీలే, ఎలాగో ఆయన నాన్ సీరియస్ మూవీ చేస్తాడు కాబట్టి పెద్ద ప్రమాదం ఉండదు. దానివల్ల ఏదో ఆ నిర్మాత లేకపోతే మరొకడు కష్టాలు డబ్బులు చేసుకుంటాడు తప్ప. ఇది టోటల్గా కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకి సంబంధించి ఆ సినిమా ఇమ్మీడియట్గా తీస్తాడని కూడా లేదు. దాని మీద ఒక హైప్ క్రియేట్ అవ్వాలి, గొడవలు అవ్వాలి, కృష్ణలు జరగాలి, అతనికి 5-6 సీన్లు దొరకాలి అక్కడ, అప్పుడు తీస్తాడు. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharad Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, naa peru Diksha Sharma Rana. Please subscribe to Mirror TV on YouTube. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadan ki kinda subscribe button nokkandi. Mirror TV lo che videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్లిడి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ.